ఇది మనకి మెయిన్గా కిరాణా షాప్స్ హోటల్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అమ్ అమ్మే వాళ్ళకి అట్ ద సేమ్ టైం మెడికల్ ఎక్విప్మెంట్స్ హోల్సేల్గా సేల్ చేసే వాళ్ళకి ఏజెన్సీస్ ఇది చాలా ఉపయోగం పడుతుందని ఉందన్నమాట సో ఇప్పుడు ఏదైనా టిఫిన్ అమ్ముకునే వాళ్ళకి కానీ పాలు వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇది పని ఇది వస్తుందన్నా ఇది ఒకసారి తీస్తారా సో ఈ స్టాండ్ ఇక్కడ ఒక క్యాన్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఒక బ్యాగ్ ఒక బ్యాగ్ కానీ అండ్ ఒక పాలక్యాను లేకపోతే ఏమైనా ఒక చిన్నగా ఒక బిగ్ సైజ్ ఒకటి మనకి బ్యాగ్ వస్తుంది కదా అది పెట్టేసేసుకొని ఇటువైపు అటువైపు పెట్టుకొని కూడా మనము వెళ్ళిపోతుంటారు ఇలాంటిది ఇటుపక్క కూడా ఒకటి ఉంది ఇటువైపు ఇంకోటి ఉంటుంది సో ఇదే కాకుండా వెయిట్కి ఇంకేది పెట్టుకోవచ్చు ఇంకోటి వచ్చేసి కంపెనీ వాళ్ళు మనకు ఇది సీటు బ్యాక్ సైడ్కి దీన్ని మనం సింగిల్ సింగిల్ వెళ్తుంటే దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకొని మనకి లగేజ్ తీసుకుపోతాం కూడా పనిచేస్తుంది ఇది సో ఇలా ఇలా ఓపెన్ అవుతుంది ఇది టోటల్ కూడా మనకి ఇలా పెట్టేసుకొని టోటల్ మెటల్ అనమాట మొత్తం స్ట్రక్చర్ అంతా మెటల్ ఉంది సో మనకి ఎంత వెయిట్ చేసుకున్నా మనకు ఒక టూ హండ్రెడ్ హండ్రెడ్ వన్ పెట్టుకున్నా ప్రాబ్లం లేదు బ్యాక్ సైడ్ ఇవి మనం హ్యాపీగా ఒకవేళ పాలు తీసుకెళ్ళాలన్నా తీసుకెళ్ళొచ్చు లేకపోతే ఏమన్నా టిఫిన్స్ అది పొద్దున్న సాయంత్రం టిఫిన్స్ మనకు పక్కన రోడ్ పక్కన పెట్టిన వాళ్ళు కూడా టిఫిన్ సెంటర్స్ వాళ్ళకు చాలా తీసుకెళ్లారు ఫ్రంట్ లో మనకి ఇక్కడ ప్లేస్ ఉంటుంది ఈ ప్లేస్ మొత్తం మనకు ఉంటుంది ఇక్కడ మన మనకి ఇడ్లీ వడ అవన్నీ ఇక్కడ పెట్టుకొని సో మనకి ప్రైస్ ఎలా ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఈ దీన్ని ఒక ఇరవై డౌన్ పేమెంట్ లేదా పదిహేను డౌన్ పేమెంట్లు ఏమైనా తీసుకెళ్ళగలుగుతారా ఫైనాన్షియల్ ఆప్షన్స్ ఏమున్నాయి ఫైనాన్షియల్ ఆప్షన్స్ వచ్చేసేసి మనకి బజాజ్ ఫైనాన్స్ నుంచి మనకి టైఅప్ ఉంది కోమాకికి అట్ ద సేమ్ టైం మనకి కోటక్ మహీంద్రా బ్యాంక్ పేటెల్ లోన్ ట్యాప్ వీటి వేరే మన ఫైనాన్షియల్ కూడా మనకి ఫైనాన్స్ ఇస్తుంది అట్ ద సేమ్ టైం మన వాళ్ళ దగ్గర ఏదైనా వెహికల్ ఉంది టీవీఎస్ ఎక్సెల్ కానివ్వండి అండి లేకపోతే హీరో ఏదైనా పాత వెహికల్ ఉన్న మనకి ఎక్స్చేంజ్ చేయించుకొని రిమైనింగ్ ఒక టెన్ థౌసండ్ అట్లా డౌన్ పేమెంట్ కట్టుకొని ఇక ఈజీగా మనకి ఫైనాన్స్కి వెళ్ళిపోవచ్చు దీంట్లో మనకి మెయిన్గా వచ్చేసేసి మనం పోతున్న స్పీడ్ వస్తుంది దాని తర్వాత మనకి అట్ ద సేమ్ టైం మనకి ఇది కొంచెం రీడింగ్ రావడం వల్ల ఇది డిస్ప్లేలో కూడా చూపిస్తుంది జీరో నుంచి ఏ స్పీడ్ వెళ్తున్నాము దాని తర్వాత మనకి బ్యాటరీలో ఉన్న వోల్టేజ్ మనకు వస్తుంది ఇది బ్యాటరీ ఇండికేషన్ అనమాట మనకి బార్స్ లెక్క వస్తుంది ఎంత బ్యాటరీ ఉందనేది ఇక్కడ హై నుంచి లోకి మనం చూపిస్తుంది ఇండికేషన్ అట్ ద సేమ్ టైం ఇక్కడ సెవెంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ అనేది మనకి బ్యాటరీ వోల్టేజ్ అనమాట దీన్ని బట్టి కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఎంత వోల్టేజ్ ఉంది ఇంకెంత మనం వెళ్ళాలి దూరం అనేది చూపిస్తుంది జీరో పాయింట్ జీరో మనకి ట్రిప్ కిలోమీటర్స్ అనమాట సో బేసిక్ ఏందంటే మనకి కన్వెన్షనల్ మనకి స్కూటర్స్లో పెట్రోల్ దాంట్లో మనకి ఏంటంటే అంటే డిస్ప్లే అనేది నార్మల్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి డిజిటల్గా ఇచ్చారు కలర్ఫుల్ ఇచ్చారు మెయిన్గా సో దీనికి లైటింగ్ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది రివర్స్ అండి ఇది మనకి మనం ఒక ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ కిలోస్ త్రీ ఫిఫ్టీ కేజీస్ మనం లోడ్ వేసుకున్నప్పుడు మనము జరపలేము వెహికల్ చాలా లోడ్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి సో డ్రైవర్కి కొంచెము ఈజీగా ఉండట్టుగా రివర్స్ కూడా మనకు ఉంటుంది అనమాట వెహికల్లో మనకి మెల్లగా అసిస్టెన్స్ ఉంటుంది రివర్స్ తీసుకోటానికి ఇక్కడ వచ్చేసేసి మనకి రైట్ సైడ్లో మనకి ఏ స్పీడ్ వెళ్ళాలని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు లైక్ వన్ మోడా సెకండ్ మోడా థర్డ్ మోడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో ఇదేమో మనకు లైటింగ్ నైట్ పోయినప్పుడు మనకు లైటింగ్స్ కోసము ఇదేమో రిపేర్ స్విచ్ అనమాట ఎక్కడైనా మనకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనం ఈ రిపేర్ స్విచ్ వాడుకొని షోరూమ్ కానీ లేకపోతే ఇంటికి మనము వెహికల్ని తీసుకెళ్ళిపోవచ్చు అనమాట అతనికి మనకు సింగిల్ టైం మనకి సెవెంటీ కిలోమీటర్స్ అంటే డైలీ మనకి టెన్ రూపీస్ టు ఫిఫ్టీన్ రూపీస్ ఖర్చు వస్తుంది అతనికి సో నెక్స్ట్ బైక్ ఏం చూపిస్తున్నారు నెక్స్ట్ మనము టీఎన్ నైంటీ ఫైవ్కి వెళ్ళిపోదాం ఓకే టీఎన్ నైంటీ ఫైవ్ ఇది సర్ఫింగ్ బోట్లో ఉంది దాని దగ్గరికి వెళ్ళి చూద్దాం దాని సంగతి సో ఇది టీఎన్ నైంటీ ఫైవ్ అనమాట ఈ టీఎన్ నైంటీ ఫైవ్ చూస్తే ఒక సర్ఫింగ్ బోట్లా ఉంది టీఎన్ నైంటీ ఫైవ్కి ఈ సస్పెన్షన్స్ కూడా అద్దెరిపోయినాయి నాకు తెలిసిన కొంచెం నాలెడ్జ్తో చెప్తున్నా దీని మీద వెళ్తే మాత్రం ఒక సర్ఫింగ్ బోట్లాగే ఉంటుంది సంపత్ గారు ఈ టిఎన్ నైన్టీ ఫైవ్లో హైలైట్స్ ఏంటి దీంట్లో అయితే మనకు ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ కిలో కిలోస్ వరకు తీసుకెళ్ళవచ్చు ఒక సింగిల్ పర్సన్తో పాటు సో ఒక్కసారి ఇది చూద్దాము ఒకసారి ఇది చూపివా ఈ సస్పెన్షన్స్ చూస్తే మన ఇందాక ఇవి ఇవి ఈ మూడు సస్పెన్షన్స్ ఉన్నాయి రెండు వైపులా మూడు మూడు సస్పెన్షన్స్ ఉన్నాయండి మొత్తం సిక్స్ సస్పెన్షన్స్ ఉన్నాయి సో వెయిట్ తీసుకెళ్ళినప్పుడు అవి అసలు ఆ లోపల సెట్ నీళ్ళు ఏమున్నా సరే కదా పాలున్నా అస్సలు అసలు ఆ స్పింగ్ ఉంటుంది కాబట్టి లైట్ ఇలా మూమెంట్ ఉంటుంది అంతే రైట్ మనం సర్ఫింగ్ బోట్ దగ్గరికి వచ్చేద్దాం టీఎన్ నైన్టీ ఫైవ్ దగ్గరికి టీఎన్ నైంటీ ఫైవ్ చూస్తే ఏంటిది ఇంత పెద్దగా ఉంది ఇదేనా ఇండియాలో లార్జెస్ట్ అలాంటిది ఏమన్నా ఉందా ఇది మన మనకి ఇండియాలోనే లార్జెస్ట్ స్కూటర్ అనమాట స్కూటీ మోడల్ అయినా కానీ మనకి ఆల్మోస్ట్ చాలా పెద్దగా ఉంది అండ్ నార్త్లో దీని ఆల్మోస్ట్ మనకి బాహుబలి స్కూటర్ అని అంటారు బాహుబలి ఫిల్మ్ హిట్ అయినాక ఎందుకంటే దీని స్పేస్ అనేది చాలా మెయిన్ అండి మనకి ఈ ఫ్రంట్లో చాలా స్పేస్ ఎక్కువ ఉంది ఇది చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ చా ఒక పెద్ద బస్తా ఫిట్ అయిపోతుంది ఇక్కడ ఒక పెద్ద బ్యాగే మనకి తీసుకెళ్ళొచ్చు ఆల్రెడీ మా కస్టమర్స్ కూడా తీసుకెళ్తున్నారు అనమాట హండ్రెడ్ కేజీస్ టూ హండ్రెడ్ కేజీస్ వరకు సపోర్ట్ చేస్తుందని వాళ్ళది కూడా ఫీడ్బ్యాక్ అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి ఫ్రంట్ నుంచి కూడా టోటల్గా మనకి ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చారన్నమాట కంపెనీ వాళ్ళు లాగు ఉంది మనకి ప్రొటెక్షన్ ఉంటుంది కస్టమర్కి ఎప్పుడైనా కింద పడినా స్క్రాచెస్ పడకుండా త్రీ సిక్స్టీ డిగ్రీస్ ప్రొటెక్షన్ ఉంది టోటల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ మొత్తం రొటేట్ అవుతుంది ఇక్కడ నుంచి కూడా తీసుకొని ఇంకా నుంచి టోటల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ దాకా మనకి ఇది రన్ అవుతూనే ఉంది కింద పైన ప్లస్ మనకి ఫుట్ రెస్ట్ పెద్ద పెద్ద ఫుట్ రెస్ట్ నుంచి పాడు సైడ్ నుంచి ఫుల్గా మనకి ఫ్రంట్ దాకా కూడా మనకి ప్రొటెక్షన్ యాక్సెసరీస్లోకి ఇచ్చారు కంపెనీ వాళ్ళు ఇక్కడ దాకా ఇచ్చారు టోటల్గా దీనికి కూడా సస్పెన్షన్స్ ఉంటాయా దీనికి బ్యాక్ సైడ్లో మనకి స్ప్రింగ్ సస్పెన్షన్స్ అని వస్తుంది ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి ఇది మొత్తం టోటల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది రైట్ సైడ్లో ఉంటుంది ఇది మనకి బ్యాక్ వెయిట్ క్యా తీసుకుంటుంది అనమాట ఇది టో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మనకి డిస్క్ బ్రేక్స్ అనమాట వెనకాల ఈ ఈ బాక్స్ ఏంటిది బాక్స్ ఇచ్చారు యాక్చువల్లీ బ్యాటరీకా ఇది బ్యాటరీ కోసం కాదు మనం ఏమైనా వెళ్ళిన వెళ్ళినప్పుడు ఏమైనా క్యారీ చేస్తానికి ఛార్జర్ కానివ్వండి లేకపోతే ఏమైనా మనం గ్రాసరీస్ తీసుకురావాలంటే హోమ్ హోమ్ పర్పస్ కోసము ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవాలనుకుంటే మనం తీసుకెళ్తానికి ఇది ఉపయోగపడుతుంది అవును ఏదైనా ఆర్డర్ తీసుకుంటే ఫుడ్ ఆర్డర్ తీసుకుంటే హ్యాపీగా పెట్టేసుకోవచ్చు ఫుడ్ లోకల్ ఫుడ్ డెలివరీస్ కూడా చాలా ఉపయోగం ఇది లాక్ అండ్ మెకానిజం లో వస్తుంది లాక్ వేసేసుకోవచ్చు లాక్ లు ఉంటుంది అనమాట దీంట్లో కూడా మనకి ఇది స్క్రీన్ ఇలా వస్తుంది లేటెస్ట్ మోడల్ లో మనకి స్క్రీన్ ఇచ్చారు టిఎఫ్ మానిటర్ అనమాట ఇది మనకి మనకి డిజిటల్ వస్తుంది ఇది కూడా మనకి ఇక్కడ వచ్చేసేసేమో స్పీడ్ వస్తుంది ఇక్కడ వచ్చేసేసి మనకు బ్యాటరీ పర్సెంటేజ్ వస్తుంది ఎంత బ్యాటరీ పర్సెంట్ ఇప్పుడు బ్యాట్ ఇప్పుడు మనకు సిక్స్టీ పర్సెంట్ ఉంది సో మనకి చూపిస్తుంది అనమాట గ్రాఫిక్గా మనకి లేటెస్ట్గా వచ్చింది లేటెస్ట్ వచ్చిన మోడల్స్కి కంపేరిటివ్ మనకు కూడా కాంపిటీషన్గా మనము కోమాకి వాళ్ళు లాంచ్ చేశారు అనమాట దీనికి మనం ఎక్స్చేంజ్లో లీస్ట్ ప్రైస్ ఎంత డౌన్ పేమెంట్ కట్టి తీసుకెళ్లొచ్చు ప్లస్ దీని యాక్చువల్ ప్రైస్ ఎంత మనకి ఇక్కడ ఎంతకు వస్తుంది ఐరో మీడియా సబ్స్క్రైబర్స్ డిస్కౌంట్ ఎంత వస్తుంది ప్లస్ దీని రేంజ్ ఏంటి స్పీడ్ ఎంత పోతుంది దీని ప్రైజింగ్ వచ్చేసేసి మనకి ఆల్మోస్ట్ మనకి వన్ ల్యాక్ ఫార్టీ ఫార్టీ టూ పడుతుంది మనకి కస్టమర్స్కి ఇది ఒక రిజిస్ట్రేషన్ మోడల్ సో దీనికి మనకి రిజిస్ట్రేషన్ ఉంటుంది అండ్ మనకి ఫైవ్ ఇయర్స్ ఇన్సూరెన్స్ కూడా సపరేట్గా ఉంటుంది అనమాట అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి ఐరా మీడియా వాళ్ళ నుంచి మీ నుంచి వస్తే మనం ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేసి కస్టమర్స్కి ఇస్తాం ఇప్పుడు మీరు కూర్చున్న బైక్ వచ్చేసేసి మనకి కొమాకిలోనే హయెస్ట్ బెస్ట్ బైక్ అనమాట సేల్స్ పరంగా చాలా రిక్వైర్మెంట్ కస్టమర్స్ మా కొమాకి రేంజర్ కావాలని ఇది మనకి కొమాకి రేంజర్ బేసిక్ ఏంటంటే క్రూజర్ బైక్ అనమాట మనకి ఏ వెహికల్లో కూడా మ్యాక్సిమం మనం వెళ్ళేటప్పుడు మనకి కంఫర్ట్ కావాలంటారు కస్టమర్స్ దీంట్లో కంఫర్ట్ ఉంది ఫ్యామిలీ కోసం డిజైన్ అయ్యింది సీట్ కూడా మొత్తము ఫ్లాట్ ఉంది మీరు విన్నారు కదా సౌండ్ ఇలా వస్తుంది దీంట్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు మనము అట్ ద సేమ్ టైం దీంట్లో మనకి త్రీ కంట్రోల్స్తో పాటు మనకి ఫోర్త్ ఒకటి స్పోర్ట్స్ మోడ్ కూడా ఇచ్చారు ఫోర్త్ మోడ్ కూడా వచ్చింది ఫోర్త్ మోడ్తో పాటు మనకి రివర్స్ త్రీ ఏం చూపించారు ఇది వన్ టూ త్రీ ఓకే త్రీ మోడ్స్ గేర్స్ వచ్చాయి తర్వాత మనకి ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫోర్త్ గేర్ ఉంటుంది ఇది ఫోర్త్ గేర్ స్పోర్ట్స్ మోడ్ దాని తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి బ్లూటూత్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి మొత్తము ఇక్కడ మనకి మొబైల్ చార్జ్ చేసుకోవడానికి మెమరీ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి సో ఎవ్రీథింగ్ మనకి ఒక బైక్లో కావాల్సిన ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్క ఐటమ్ కూడా మనకి కంపెనీ వాళ్ళు దీంట్లో పెట్టారు